ఈ వీడియోలో జనరల్గా మనకి రెక్టాంగులర్ స్క్రీన్ ఏదైతే ఉందో అది మనం హారిజంటల్గా కన్వర్ట్ చేసుకోవడానికి కొన్ని సిస్టమ్స్లో ఫెసిలిటీస్ అనేవి ఉండవు. సో చూసారు కదా, ఇది 1280, 1024, 1152 అండ్ 1024, 768. సో ఇది కంప్లీట్గా రెక్టాంగులర్ స్క్రీన్. సో మనం దీన్ని 1024, 1280, 724 కింద కన్వర్ట్ చేయాలి. సో మన ఫెసిలిటీస్ మాత్రం ఇవి మాత్రమే ఉన్నాయి ఇక్కడ. సో ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్ కంట్రోలర్ ఓపెన్ చేసి ఇక్కడ డిస్ప్లేలో కస్టమ్ రెజల్యూషన్ బేసిక్ అడ్వాన్స్లో మనం ఆల్రెడీ ఎంటర్ చేసినవి మాత్రమే ఉంటాయి. 1280, 720, రీఫ్రెష్ రేట్ 60, GTF. సో ఇది యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఒక కొత్త రెజల్యూషన్ లిస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇది అవసరం లేదు. ఇక్కడ చూపించదు, యాక్చువల్గా తర్వాత అప్డేట్ అవుతుంది. సో ఆల్రెడీ యాడ్ అయిపోయింది ఇది. నో స్క్రీన్ రెజల్యూషన్ చూసారు కదా, 1280, 720. ఇది మనకి వైడ్ స్క్రీన్ కింద వస్తుంది. ఎవరికైతే రెక్టాంగులర్ స్క్రీన్ అనేది ఉంటుందో వాళ్ళు వైడ్ స్క్రీన్ ఇన్ కేస్ ఇఫ్ నెససరీ కావాలనుకున్న వాళ్ళు ఈ సెట్టింగ్స్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఫర్ మోర్ టెక్నికల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.